అందరికీ నమస్కారం ఈ రోజు మనం మన క్లౌడ్ కిచెన్ బిర్యానీ యంత్రాల నిర్వహణ గురించి చర్చించబోతున్నాం ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పని చేయడానికి మాకు సహాయపడుతుంది ఈ క్రింది సామర్థ్యాలతో క్లౌడ్ కిచెన్ బిర్యానీ ప్లాంట్ను ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడుతున్నాము 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 135 ప్లేట్ల క్లౌడ్ కిచెన్ మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము తరువాత ముడి పదార్థాల కోసం స్థలాన్ని కేటాయించండి అప్పుడు వంట సామాను మరియు ఆహార ప్రాసెసర్ లేదా మిక్సర్ కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి అప్పుడు టేబుల్స్ మరియు నిల్వ రాక్లు కోసం ఒక స్థలాన్ని ఉంచండి తరువాత సులభంగా వంట చేయడానికి గ్యాస్ స్టవ్ లేదా ఇండక్షన్ స్టవ్ కోసం ఒక స్థలాన్ని ఉంచండి అప్పుడు మీకు ఓవెన్ అవసరం క్లౌడ్ కిచెన్లో ఓవెన్ వేడి అందించడం ద్వారా బిర్యానీ ఉడికించడానికి సహాయపడుతుంది కాబట్టి ఓవెన్ కోసం స్థలాన్ని కేటాయించండి అప్పుడు రిఫ్రిజిరేటర్లు లేదా ఫ్రీజర్ల కోసం స్థలాన్ని కేటాయించండి ప్యాకింగ్ కోసం ప్యాకింగ్ యంత్రాన్ని ఉంచుకోండి ప్యాకేజింగ్ పూర్తయిన తర్వాత పూర్తయిన ఉత్పత్తిని నిష్క్రమణ సమీపంలో ఉంచండి పూర్తయిన ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి సులభమైన ప్రాప్యత మరియు రవాణా కోసం ఏర్పాటు చేయబడిన పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు క్లౌడ్ కిచెన్ బిర్యానీను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు చూసినందుకు ధన్యవాదాలు దయచేసి వ్యాపర్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్